రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ ముందుకు సాగుతుందని బీజేపీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యకులు కె మాధవరెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని జగదాంబ టవర్స్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యకులు మాధవరెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా చేవెళ్ల పార్లమెంట్ ఏరియాలో జిల్లా బీజేపీ పార్టీ రాజరాజేశ్వర బస్ యాత్రను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ బస్ యాత్ర ఈ నెల 20వ తేదీన తాండూరు నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ బస్ యాత్రలో అయోధ్యలో రామమందిరం, బాలరామ విగ్రహ ప్రతిష్టాపన, మోడీ దేశ ప్రజల కోసం చేసే సంక్షేమ కార్యక్రమాలను విడివిడిగా వివరిస్తామని అన్నారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీనే అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 20న తాండూరు నుంచి ప్రారంభమయ్యే బస్ యాత్ర తాండూరు, దరూర్, వికారాబాద్, నస్కల్, పరిగి, మన్నెగూడ, చేవెళ్ల నియోజకవర్గం, షేర్లింగంపల్లి వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. 23వ తేదీ వరకు యాత్ర ముగింపు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించి చైతన్యపరుస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 10 నుంచి 12 స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధి నుంచి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తారని ఆయన గెలుపు ఖాయమన్నారు. మరోవైపు శంకర్పల్లిలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిపై స్థానికేతరాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దాడి నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రభారి విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు యు రమేష్ కుమార్, ఎం నరేష్ మహారాజ్, గాజుల శాంతకుమార్, పటేల్ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ మృదురాజ్, జిల్లా ఉపాధ్యక్షులు వాలి శివకుమార్, అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారా భద్రేశ్వర్, అధికార ప్రతినిధి జుంతుపల్లి వెంకట్, కౌన్సిలర్ సాహు శ్రీలత, కిసాన్ మోర్చా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కన్వీనర్ రజనీకాంత్, పెద్దమల్లి మండల అధ్యక్షులు సందీప్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ప్రవాస యోజన అనేటువంటి కార్యక్రమం రాబో పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి తాండూరు నుంచి బస్సు యాత్ర ఈకైనా 20వ తారీఖు ఇందాక పద్దెనిమిది ఉంది. పార్టీ ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు దాంట్లో భాగంగానే మన యొక్క ఆంధ్ర ప్రాంతం నుంచి బస్సు యాత్ర పేరు ఈ యొక్క కార్యక్రమం తాండూరులో ప్రారంభమై చివరిగా పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి షేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్ వస్తుంది. ఈ యొక్క రామ జన్మభూమి మందిర నిర్మాణము, బాలరామ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత దేశం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం నెలకొని ఉన్న సందర్భంలో వెంటనే పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనకు అనేక రకమైనటువంటి అంచనాల ప్రకారం మూడవసారి ముచ్చటగా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నటువంటి ఇప్పటికే సుస్పష్టమైంది. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా 10 నుంచి 12 వరకు పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుపొందుతున్నటువంటి అంచనా ఖచ్చితంగా ఈ చేవెళ్ళ పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలు చేసుకోవడానికి శ్రేణులు ముందుండి పనిచేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ బస్ యాత్ర వల్ల ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లను కలుపుతూ మధ్యన మధ్యన మండల కేంద్రాల్లో కూడా రోడ్ షోస్ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం పార్టీని ముందుకు తీసుకుపోవాలనేటువంటి యోజనలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఈ ఎలక్షన్ షెడ్యూల్ కూడా మోస్ట్లీ 1 వీక్లో రాబోతుంది. అభ్యర్థుల ప్రకటన కూడా అతి
శత్రుతో కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇంకా తీసుకోవాలనేటువంటి పార్టీ నిర్ణయించే మనస్ఫూర్తి నిర్ణయిస్తుంది. కాబట్టి దీన్ని విజయత్తున విజయవంతం చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడు ముగుస్తుంది? ఎన్ని రోజులు? ఇది 3 రోజులు. 8 స్టార్ట్ అయ్యి 3 రోజులు ముగుస్తుంది. తాండూరు, దారు, వికారాబాద్, నస్కల్ అని మణిగూడ టు చెవెన్ అంటే మణిగూడ వరకు అయితే మన మన పరిధి బాగుంటుంది. అంటే ఈ జిల్లా పరిధి అయిపోతుంది, పార్లమెంట్ నుంచి ఉంటుంది, అక్కడ నుంచి చెవెళ్ళ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.